ఈనాడు విజయనగరం జిల్లాలోని వైసీపీ నేతలందరూ సైలెంట్ అయిపోయారు. రెడ్ బుక్లో పేర్లు ఉన్నాయని సందేహపడుతున్నారో ఏమో గాని, జిల్లాలో వైసీపీ క్లీన్ బౌల్డ్ అయ్యాక ఏ ఒక్క తాజా మాజీ కూడా పెదవి విప్పడం లేదు. గతంలో నోటికి ఎంతొస్తే అంత మాట్లాడిన నేతాస్త్రీలు ఇప్పుడు కిమ్మనకుండా ఉండడంపై ప్రజల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జిల్లా వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న బొత్స ఓటమి తర్వాత విశాఖ షిఫ్ట్ అయ్యి ఎమ్మెల్సీ ఎన్నికల్లో లక్ పరీక్షించుకుంటున్నారు. దీంతో ఇప్పుడు బొత్సని జిల్లా పొలిటికల్ స్క్రీన్పై నుంచి తప్పించి ఆ స్థానంలో తాను చక్రం తిప్పాలని బొత్స మేనల్లుడు మజ్జి శ్రీను పావులు కదుపుతున్నారంట. ఉమ్మడి విజయనగరం జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయిన వైసీపీ నేతలందరూ సైలెంట్ అయిపోయారు. ఆ క్రమంలో పార్టీ మార్పులపై జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. వైసీపీలోని కాపు నేతలంతా జనసేన వైపు చూస్తున్నారంటున్నారు. మరికొందరు టీడీపీలో చేరతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిత్యం ప్రజల్లోనే ఉంటాం, పదవులతో సంబంధం లేదని ఊదరగొట్టిన నాయకులు ఆచూకు లేకుండా పోయారు. నియోజకవర్గం నాయకులే అయినప్పటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై సైతం ఇస్తాను రీతిన చెలరేగిన విజయనగరం మాజీ ఎమ్మెల్యే కొలగంట్ల వీరభద్రస్వామి, కురుపాం మాజీ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీభాణి వంటి వారు కూడా మూగనోము పట్టారు. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేదంటే వారు పార్టీకి ఎంత డిస్టెన్స్ పాటిస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది. జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాత్రమే నేనున్నా అంటూ కాస్త యాక్టివ్గా కనిపిస్తున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి అధికార పక్షాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బొత్స మేనలుడైన మజ్జి శ్రీనివాసరావు పార్టీ మారాలనే యోచనలో ఉన్నట్లు టాక్ నడిచింది. చీపురుపల్లిలో ఓడిపోయిన బొత్స జనసేన, కాంగ్రెస్లలో ఏదో ఒక పార్టీలోకి చేరితే తాను టీడీపీలో చేరేందుకు మజ్జి ప్రయత్నిస్తున్నారన్న ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఆ ఇద్దరి చేరికను ఆయా పార్టీల జిల్లా నేతలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆయన వైసీపీలోనే సర్దుకుపోవాలని ఫిక్స్ అయ్యారంట. మరోవైపు బొత్సను విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దింపడం కూడా వ్యూహాత్మకమే అనే చర్చ నడుస్తోంది. బొత్స పార్టీ మార్పు ఖాయమన్న ప్రచారంతో జగన్ ఉత్తరాంధ్రలో పార్టీని కాపాడుకోవడానికి ఆయనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఛాన్స్ ఇచ్చారంటున్నారు. అదలా ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడితే వైసీపీకి కొత్తగా పోయేదేమి ఉండదని, బొత్స పొలిటికల్ ఫ్యూచర్ మాత్రం డైలమాలో పడే పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ జిల్లాలో మకాం వేయడంపై సొంత జిల్లా క్యాడర్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. రాజకీయ జీవితాన్నిచ్చిన జిల్లాను వదిలి పదవుల కోసం వెంపర్లాడుతున్నారని చీపురుపల్లి వాసులే బగ్గుమంటున్నారు. ఇప్పటికే విజయనగరం వైసీపీలో బొత్స వర్సెస్ మజ్జి శ్రీనుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. మామ అల్లుళ్ళైన ఆ ఇద్దరి మధ్య ఎప్పటినుంచో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మామ జిల్లాను వదిలిపెడితే ఆ ప్లేస్లోకి తాను వెళ్తామని మజ్జి శ్రీను పావులు కదుపుతున్నారు. 2014 నుంచి మజ్జి శ్రీను ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే బొత్స ఎప్పటికప్పుడు అడ్డం పడుతూ వస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో శ్రీను ఎంపీ సీటు కోసం ప్రయత్నించినా మేనమామ పడనీయలేదు. దీంతో మామపై గుర్రుగా ఉన్న మజ్జి శ్రీను ఎలా అయినా జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా మారాలని ఉవ్విల్లూరుతున్నారట. అందరి సహకారంతో 2029 నాటికి జిల్లాలో తానే కింగ్ అవ్వాలని భావిస్తున్నారంట. వైసీపీలో ఎవరు నోరు మెదపకపోవడం, బొత్స సైతం విశాఖలో మకాం వేయడంతో పరిస్థితులన్నీ తనకి అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారంట. మరి జిల్లాలో వైసీపీ పొజిషన్ ఎలా ఉంటుందో, ఆ పార్టీలో మేనమామ మేనల్లుళ్ల రోల్ ఎలా ఉండబోతుందో చూడాలి. For more videos like this, subscribe BigTV channel.